ఒకవేళ మల్లెమాల వాళ్ళు సడన్గా జబర్దస్త్ ఇంకా లేదు అంటే ఏడుస్తా, సీరియస్గా చాలా ఏడుస్తా. అలవాటు అయిపోయింది ఎవరు ఆ స్టేజ్ ఎక్కి. నేను ఇంతకుముందు కూడా ఏదో ఈవెంట్లో కూడా ఇక్కడ మీ అందరం ఒక ఈవెంట్లో జబర్దస్త్ గురించి ఒక వీడియో సాంగ్ ప్లే చేశారు దసరాకి అప్పుడు. ఆ సాంగ్ చూసి అందరు ఎమోషనల్గా ఫీల్ అయ్యారు చాలా. అంటే నేను చూశాను అది ఒక 4.5 ఇయర్స్ మన జర్నీ ఇలా కలిసి చేసాం మనం అది అనేసి ఒకళ్ళు పొరపాటున ఆగిపోతే ఏంటి పరిస్థితి అనగానే ఇంకా బాధ అనిపించేసింది. అంటే వీక్లీకి వెళ్ళడం, స్టేజ్ మీద అరుపులు, కేకలు, గింతలు, నాగబాబు గారు, రోజా గారు, రష్మి, అనసూయ, మా బ్యాచ్లు, ఇదంతా ఉండదు కదండి, బాధ అనిపిస్తుంది కదండి. ఏడుస్తా, చాలా గట్టిగా ఏడుస్తా సీరియస్గా. ఐ థింక్ ఆ వీడియో మీకు నాగబాబు గారు, రోజా గారు సర్ప్రైజ్ ఇచ్చారు ఆ స్టేజ్ పైన. అవునండి, చాలా చాలా చాలా. ఇప్పుడు కూడా ఆ వీడియో చూస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటాం. సో మా రిలేషన్ ఎప్పుడు పోకూడదు. సాధ అందరికి బతుకున్నంతకాలం మిమ్మల్ని అందరూ నవ్వించడానికి మేము బతుకుండాలని కోరుకుంటాం, దేవుని కోరుకుంటాం. జీవితాంతం నవ్విస్తూనే ఉండాలి రా బాబు. మేము టీవీలో కనిపిస్తే అందరూ నవ్వించాలని కోరుకుంటాం. మేము అందరం చంటి గురించి చలాకి చంటి చంటన్న వితౌట్ స్క్రిప్ట్ ఏమి లేకుండా అతను స్పాంటేనిటీ నవ్వించగలడు. అతను అతనుకున్న స్లాంగ్, అతనుకున్న వేరియేషన్తో అతను బాగా నవ్విస్తాడు చంటి గారు. స్క్రిప్ట్ మీద ఎక్కువ బేస్ అవుతాడు అతను, అతని మీద ఎక్కువ బేస్ అవుతాడు అతను. ఓకే, రాకేష్, రాకింగ్ రాకేష్. యా రాకేష్ కన్నా నేను జూనియర్ అండి జబర్దస్త్లో. రాకేష్ నాకన్నా సీనియర్ అసలు. రాకేష్ ఒక 13 ఎపిసోడ్స్ చేసిన తర్వాత నేను జబర్దస్త్లో ఎంటర్ ఇచ్చా. ఓకే, సో వాడు అప్పటి నుంచి ఇప్పుడు ఇంకా చేస్తూ ఇప్పుడు టీమ్ లీడర్ అయ్యాడు. సో వాడు ఎక్కడి నుంచి ఇలా వెళ్ళాలో వాడికి తెలుసు. సో వాడికి ఇప్పుడు 2 పిల్లలు కూడా, చిన్నపిల్ల కూడా దొరికారు. సో దాన్ని వాడు బాగా పట్టుకున్నాడు. వీళ్ళు పెట్టి జనాల్లో పల్స్తో కనుక్కొని బాగా సెట్ చేసుకొని బాగా చేసుకుని తెలియదు వాడు. వాడు ఇప్పుడు మధ్యలో కొంచెం డల్ అయ్యాడు, ఇప్పుడు సూపర్ చేస్తున్నాడు స్కిట్స్. నాకు వాడు స్కిట్లు కూడా చాలా ఇష్టం. ఓకే, బుల్లెట్ భాస్కర్, బుల్లెట్ భాస్కర్, బుల్లెట్ భాస్కర్, సుధాకర్, వాళ్ళ కాంబో వేరే ఉంటుంది. నరేష్ ఉంటే చాలు స్కిట్లో. సో ఇప్పుడు నరేష్ లేడు, నరేష్ వేరే టీమ్ లీడర్ అయ్యాడు. ఇప్పుడు నరేష్ టీమ్ లీడర్ అయ్యాడు. సో బుల్లెట్ భాస్కర్, మన సుధాకర్, వాళ్ళది కాంబినేషన్ ఉంటుంది. వాళ్ళు ఓల్డ్ సాంగ్స్ ఇమిటేషన్స్ అవి చాలా బాగుంటాయి. సనత్ నగర్ సతీ, వాళ్ళిద్దరు కూడా సుధాకర్ ఎక్స్ప్రెషన్స్, వాడి మీద భాస్కర్ వేసే పంచులు సూపర్. వాళ్ళు కూడా మీరు ఇప్పటి వరకు 25 మూవీస్ దాకా చేశారు. సో ఇంతవరకు చేసిన వాటి చిన్న మూవీస్ ఉన్నాయి, పెద్ద మూవీస్ అన్నీ ఉన్నాయి ఇంక్లూడింగ్. సో మీకు ఏది ది బెస్ట్ అనిపించింది మూవీస్ కావచ్చు, వర్క్ చేస్తున్నప్పుడు మీ హీరోస్ కావచ్చు? సినిమా చూపిస్తాం, ఆ సినిమాకి బాగా ఎంజాయ్ చేశానండి. అప్పుడు నాకు ఫస్ట్ ఇండస్ట్రీలో ఫుల్ అంత కొంచెం ఎక్కువ కనిపించే క్యారెక్టర్ అనమాట. సో మా ప్రసన్న కదా దానికి రైటరు. సో రాస్తారని కూడా వైజాగ్దే, నాది వైజాగే. సో ఆ లొకేషన్లో బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం, సినిమా చూపిస్తాం ఆ లొకేషన్లో. సో ఇప్పుడు నరేషన్తో వర్క్ చేస్తున్నాను సునీల్ గారితో. సునీల్ గారికి మా స్కిట్లు అంటే చాలా ఇష్టం. నన్ను 2-3 సార్లు ఫోన్ చేసి పిలిచారు, తమ్ముడు సినిమాకి వర్క్ చేద్దాం. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తారు, ఏమైనా సినిమా అంటే నాకు నువ్వు రాసి పెట్టాలి కామెడీ ట్రాక్ మాత్రం. సునీల్ గారికి మా స్కిట్లు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు భీమ్యాన్ శ్రీనివాస్ గారు సినిమాకి వెళ్ళడం కారణం కూడా సునీల్ గారే. సునీల్ గారు ఫోన్ చేసి రామప్రసాద్ పిల్లండి సార్ రాస్తాడంటే నేను వెళ్ళాను. సో వాళ్ళిద్దరు హీరోలు సునీల్ గారితో నాకు బాగుంటుంది. నరేష్ గారు కూడా మంచి కామెడీని కదా అతను, నరేష్ గారు కామెడీ హీరో అంటే నరేష్ గారు గుర్తొస్తారు మనకి. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు, ఇప్పుడు నరేష్ గారు. ఒక ఇయర్లో 8 సినిమాలు 9 సినిమాలు చేశారట నరేష్ గారు. ఎన్ని హిట్లు ఇచ్చారంటే అతనికంటూ సపరేట్ జోనర్ ఉంది కామెడీ. సో అతనితో ఇప్పుడు ట్రావెల్ అవుతున్నాను. అతను కూడా బ్రేక్ టైంలో ఇప్పుడు కలిగి ఉన్నాడు, అన్ని బాగా మాట్లాడతారు అతను. అంటే ఒక పెద్ద వాళ్ళ డాడీ డైరెక్టర్, ఇతను పెద్ద హీరో సత్యనారాయణ గారు వాళ్ళ డాడీ. అతను పెద్ద డైరెక్టర్, నరేష్ గారు పెద్ద హీరో. సో అతను కూడా ఏంటి రామప్రసాద్ ఎలా ఉంది, జబర్దస్త్ బాగా జరుగుతుంది, చాలా బాగా మాట్లాడతారు. అతనేమో తెచ్చుకున్న అతను కూడా మాకు పెట్టడం. సో సునీల్ గారు సరదా, అతను సునీల్ గారు అయితే చాలా సరదా ఉండే. ఏంటంటే 8 సంగతులు నేను క్యాజువల్గా మాట, అతను పంచలేస్తుంటారు. నెక్స్ట్ ఇంకా రామ్ గారు ఈ మధ్య నేను కొంచెం పరిచయం అయ్యారు, ఇంకా క్లోజ్ అవ్వలేదు మాకు. అతను బాగుంటాను, ఏమో 8 సంగతులు ఎలాగున్నావు, బాగున్నావా ఏంటి. చెప్పాను కదండి మనం ఏదో టీవీలో చూసి బయట అనుకుంటుంది, అందరూ సరదాగా ఉంటారండి. ఎవరైనా ఏ హీరో అయినా ఏ ఆర్టిస్ట్ అయినా అవతల వాళ్ళు దాన్ని బట్టి బిహేవ్ ఉంటుంది తప్ప అందరూ సరదాగా ఉండేవాళ్ళే. ఎవరన్నా మీకు హీరోస్ కానీ లేకపోతే పెద్ద సెలబ్రిటీస్ మీ స్కిట్స్ చూసినప్పుడు లేకపోతే మీకు కాల్ చేసి బాగా చేసావని అట్లా కాంప్లిమెంట్స్ ఏమైనా వచ్చాయా మీకు ఇంతవరకు? చిరంజీవి గారు ఒకసారి లొకేషన్లో మాట్లాడారు, ఆ స్క్రిప్ట్ చాలా బాగుంది మీరు చేశారు కదా అని చెప్పి అనగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఆనందానికి అవదల్లేవా? మామూలు కదా, నేను గెటప్స్ నిద్ర ఉన్నాను ఆ రోజు. మంత్రి చెప్పారు ఆ స్క్రిప్ట్ చాలా బాగుంది చూశాను, భలే చేశారు. సో ఇందాక నుంచి మీరు పంచ్ లేస్తున్నారు ఒప్పుకుంటా, ఇప్పుడు ఒక పంచ్ కావాలి చెప్పండి. వేయండి. మీ వాయిస్ చాలా బాగుందండి. ఇది పంచ్, నిజంగా పంచ్ నాకు తెలుసు.
నేను పంచడియను నా మీద కాదు. సడన్గా పంచ్ అంటే ఏముంటుందండి? ఏంటండి జబర్దస్త్ లో అన్ని స్కిట్స్ అన్ని క్యారెక్టర్స్ కి మీరు రైటర్ గా పంచులు రాసినప్పుడు మాకు ఒక పంచ్ వేయలేరా? మా వ్యూవర్స్ కోసం ఒక పంచ్ ఇయ్యలేరా? ఎన్నాళ్ళ నుంచి ఇచ్చా కదా, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సడన్ గా పంచ్ కావాలంటే మా షోకి వచ్చినప్పుడు. మీ షో షో పేరు ఏం పేరు? ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ జస్ట్ ఇంట్రడ్యూస్. ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు, మేము మీలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎంటర్టైన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చల్లని సాయంత్రం వేళ యాంకర్ గారితో మాట్లాడుతున్నందుకు నాకు టైం కూడా తెలియలేదు. ఇంతకీ మీ పేరు చెప్పలేదండి. శ్రావణి. శ్రావణి గారు హాయ్ అండి. హాయ్. జబర్దస్త్ నుంచి మహేష్ వచ్చి ఒక మంచి ఆర్టిస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. సో మీరు కామెడియన్గానే ఉంటారా లేకపోతే డిఫరెంట్ జోనర్స్లో కూడా ట్రై చేస్తారా? కామెడీ ఒకటే కదండి, మేము ఆర్టిస్ట్ అని ప్రూవ్ చేసుకుంటే అన్నీ చేయాలి. అందువల్ల ఖైదీ 150లో నేను ఒక ఎమోషనల్ క్యారెక్టర్ చేశా, కామెడీ చేయలేదు అందులో. సో ఎప్పుడు ఏం పడుతుందో మనకి, ఏ బ్రేక్ వస్తుందో మనకి. మహేష్ చూడండి ఇప్పుడు దీంట్లో మంచి సెంటిమెంట్ సీన్కి మంచి ఎమోషన్ సీన్స్కి మనడు బాగా ఏం చేశాడు అనిపించుకోండి. సో మాకు కూడా అలాగే ఏది ఇచ్చినా బాగా చేయాలి, మంచి పేరు తెచ్చుకుని ఉంటుంది మాకు. సో అన్ని క్యారెక్టర్ల కోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే. సో యూ వెయిటింగ్ ఫర్ ఆల్ క్యారెక్టర్స్? ఒక కమెడియన్ గానే కాదు, నేను అందరినీ అన్ని క్యారెక్టర్స్తో అలరిస్తానని చెప్పి. తప్పకుండా. మీరు యాంకర్గా కూడా వద్దొద్దు, మీరు యాంకర్గా రావద్దు, యాక్టర్గానే ఉండండి. యాంకర్గా మమ్మల్ని మాత్రం కంటిన్యూ అవ్వనివ్వండి. మీ యాంకరింగ్ చూసిన తర్వాత అనిపించింది యాంకర్ అయితే మాట. మేము ఆ ఛాన్సెస్ ఇవ్వమండి మీకు. థ్యాంక్ యూ సో మచ్ రామదాసల్ గారు, మీరు వచ్చి ఇంత ఫనీ మూమెంట్స్ని అన్నీ మాతో షేర్ చేసుకున్నందుకు. చాలా థ్యాంక్స్ అండి నా ఇంటర్వ్యూ చూసినందుకు. సో ఇప్పుడు మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటాం, మీరు కూడా నవ్వుతూ ఉండండి. మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మిమ్మల్ని నవ్వించడానికే ట్రై చేస్తాం. సో మమ్మల్ని చూసి మీరు ఎంకరేజ్ చేయండి, ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి. స్కిట్లో ఇంకా మంచి స్కిట్లు మీకు ఇస్తాం. బాయ్.